Hi friends, welcome to our Business Ideas in Telugu channel. ఈ రోజు చెప్పబోయే బిజినెస్ లో కేవలం 3 నెలల్లో 5 లక్షల ఆదాయాన్ని ఇచ్చే బిజినెస్ గురించి తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలా స్కిప్ చేయకుండా చూస్తేనే బిజినెస్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఏంటో తెలుసుకోబోయే ముందర మీరు గనక మన ఛానల్ ని మొదటిసారిగా విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఆ బిజినెస్ ఏంటి అంటే ఏలకుల బిజినెస్. ఏలకులు అనగా ఇలాచి అని కూడా అంటారు. ఇంగ్లీష్ లో కాట్నమాక్ అని కూడా అంటారు. ఈ ఏలకులని కాస్ట్లీయెస్ స్పైసెస్ అని కూడా అంటారు. ఈ ఏలకులు స్పైసెస్ ప్రొడక్షన్ ఎక్కువగా ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్లి మనం ఈ ఏలకుల స్పైసెస్ ని హోల్సేల్ గా పర్చేస్ చేసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఏలకుల స్పైసెస్ ప్రొడక్షన్ అయితే లేదు. కాబట్టి మనం వేరే రాష్ట్రాల్లో అనగా కేరళ ఇడుక్కి అనే ప్రదేశంలో ఎక్కువగా దొరుకుతాయి. ఇండియాలోనే ఇలాచి ప్రొడక్షన్ లో కేరళ నెంబర్ 1 స్థానంలో ఉంది. అదే విధంగా సెకండ్ ప్లేస్ లో తమిళనాడు ఉంది. కేరళలో కంప్యూటర్ బేస్డ్ ఆప్షన్ అనేది ప్రతిరోజు జరుగుతుంది. ఎవరైనా మన ఆప్షన్ లో పాల్గొనవచ్చు. ఇది కేరళలో పెద్ద స్పైసెస్ మండి. ఇక ఏలకుల విషయానికి వస్తే ఇక్కడ దొరికే ఏలకులు 3 రకాల సైజుల్లో దొరుకుతాయి. 6 mm నుంచి 7 mm మొదటి రకం, 7 mm నుంచి 8 mm రెండవ రకం, 8 mm బోల్డ్ మూడో రకం. అలాగే కాస్ట్ విషయానికి వస్తే 6 mm నుంచి 7 mm 1 kg కాట్నమామ్ కాస్ట్ 2500 రూపాయలకు, 7 mm నుంచి 8 mm 1 kg కాట్నమామ్ కాస్ట్ 2980 రూపాయలకు దొరుకుతుంది. 8 mm బోల్డ్ 1 kg కాస్ట్ 3500కు దొరుకుతుంది. ఇక ఏలకులు మనకి తక్కువ ప్రైస్ కి ఎక్కడ దొరుకుతాయి అంటే కేరళలోని ఇడుక్కి అనే ప్రదేశంలో అక్కడ స్పైసెస్ మండీలో ప్రతిరోజు ఆప్షన్ జరుగుతుంది. ఆ ఆప్షన్ లో ఎవరైనా మనం వెళ్లి పాల్గొనవచ్చు. మీరు ఇండియా మార్ట్ లో వెళ్లి సెర్చ్ చేస్తే మీకు ఇలాచి గురించి పూర్తి వివరాలు దొరుకుతాయి. కానీ మీరు డైరెక్ట్ గా ఇడుక్కిలోని మండీకి ఒకసారి వెళ్లి వస్తే మీకు పూర్తి వివరాలు అనేది అర్థమవుతుంది. ఈ స్పైసెస్ మండీలో ప్రతిరోజు ఆప్షన్ జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఉన్న ప్రైస్ రేపు ఉండదు, రేపు ఉన్న ప్రైస్ ఎల్లుండి ఉండదు. ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనకి ఎంత డిస్టెన్స్ కి ఎంత వెయిట్ కి మనకి ఎంత ప్రైస్ పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. డిస్టెన్స్ 1 to 50 kilometers అయితే 1 to 10 kgs కి 8 rupees పడుతుంది. 41 to 50 kgs అయితే 37 rupees. అలాగే 91 to 100 kilometers అయితే 71 rupees పడుతుంది. ఇది 1 to 50 kilometers వరకు. ఇక 91 to 100 kilometers అయితే 1 to 10 kgs కి 10 rupees. అదే విధంగా 41 to 50 kilometers అయితే 50 rupees, 91 to 100 kilometers అయితే 100 rupees పడుతుంది. ఇక చిట్ట చివరిగా 491 to 500 kilometers అయితే 27 rupees, 41 to 50 kilometers కి 137 rupees, అండ్ 91 to 100 kilometers అయితే 273 rupees పడుతుంది. 976 kilometers నుంచి 1000 kilometers వరకు 1 to 10 kgs అయితే 50 rupees, 41 to 50 kgs అయితే 250 rupees, 91 to 100 kgs అయితే 500 rupees పడుతుంది. ఇంకా మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ ఏలకులని 1 టన్ ని పర్చేస్ చేసి మనం హోల్సేలర్స్ కి అమ్మి ప్రాఫిట్ పొందవచ్చు. మనం ఏలకుల ఇమేజెస్ ని తీసుకొని ఆన్లైన్ లో అమెజాన్, ఇండియా మార్ట్, ఫ్లిప్కార్ట్ మొదలైన ఆన్లైన్ వెబ్సైట్ లలో ఇలాచీని మనం సేల్ చేయవచ్చు. మన లోకల్ లో అయితే గూగుల్ మై బిజినెస్, జస్ట్ డైల్ లో మన బిజినెస్ ఎన్రోల్ చేసుకొని బిజినెస్ లీడ్స్ పొందవచ్చు. అలాగే లోకల్ లో ఉన్నటువంటి హోల్సేలర్స్, రిటైలర్స్ కు మన దగ్గర ఉన్నటువంటి 6 mm to 7 mm, 7 mm to 8 mm, 8 mm బోల్ట్ వీటిని ఒకసారి డెమో ఇచ్చి ఒకసారి సేల్స్ చేయగలిగితే రిపీటెడ్ కస్టమర్స్ మనకి అవుతారు. సేల్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక ముఖ్య గమనిక, ఇది వరకు ఇలాచి గురించి ఒక వీడియో చేయడం జరిగింది. కొంతమంది సబ్స్క్రైబర్స్ పూర్తి వివరాలతో వీడియోని చేయమని అడిగినందు వలన మరొకసారి ఇలాచి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తో ఈ వీడియో చేయడం జరిగింది. ఇక అందరూ ఆలోచించేది ప్రాఫిట్ గురించి. ఇక ప్రాఫిట్ విషయానికి వస్తే 1 kg 2500 రూపాయలకు 1 టన్ను కొనుగోలు చేస్తే అప్పుడు మనకి
పెట్టుబడికి అయ్యే ఖర్చు ఒక టన్ను ఇంటూ 2,500 రూపాయలు ఈక్వల్ టు 25 లక్షలు. అలాగే ఒక టన్నుకి 1,000 కిలోమీటర్ల దూరంకి మనకు అయ్యే ట్రాన్స్పోర్ట్ ఖర్చు 5,000 రూపాయలు. ఇంకా మనకి మొత్తం అయ్యే ఖర్చు 25,05,000 రూపాయలు పడుతుంది. ఇక మన లోకల్ లో మనం తెచ్చుకున్న ఒక టన్ను ఏలకులు 30,05,000కి అమ్మితే మనకి 3 నెలల్లో 5 లక్షల ఆదాయం అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.